అతి చిన్న వయసు నుండి అలవర్చుకున్న ఆయన సేవలు వెలకట్టలేనివని ఎమ్మెల్సీడీసీ గోవింద్ రెడ్డి, బద్వేలు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రమణారెడ్డి, ఏపీ సచివాలయ సహాయ సంచాలకులు మొగిలి చెండు సురేష్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి నాగార్జున రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు విజయ్ ప్రతాప్ రెడ్డి, రవిప్రకాష్ రెడ్డి, ఎస్టీఓ జిల్లా అధ్యక్షులు రమణారెడ్డి, రామకృష్ణ మఠం స్వామీజీలు పేర్కొన్నారు. కడప జిల్లా కాశీనయన మండలం మోబులాపురం నర్సాపురం మధ్యలోని సగిలేరు నది ఒడ్డున వివేకానంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన వృద్ధాశ్రమంను వారు ప్రారంభించారు. వివేకానంద స్వామి 159వ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం ప్రారంభించారు. 9వ జయంతి వివేకానంద స్వామి గారి జయంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు రామకృష్ణారెడ్డి గారు దంపతులు, అదే విధంగా రామ తులసిమ్మ రామకృష్ణారెడ్డి దంపతులు, వారితో పాటు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిగతా సోదరిమణులు అందరికీ కూడా నా నమస్కారాలు. పూర్మామిలకు రవిప్రకాష్ రెడ్డి గారితో పాటు అప్పుడప్పుడు మరి ఆయన సేవా సమితి ఆ బిల్డింగ్ కూడా 4-5 సార్లు నేను ఆయనతో మాట్లాడడం జరిగింది. మరి ఆయన ఇక్కడ ఒక సేవా మందిరం ఇక్కడ ఏర్పాటు చేసి మరి వివేకానంద స్వామి గారి ఆయన పేరు మీద ముఖ్యంగా ఒక రుద్రాశ్రమము, అదేవిధంగా మిగతా కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం, ఈరోజు మరి నన్ను ఆహ్వానించినందుకు ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా చాలా పెద్ద బరువుతో కూడిన సేవా కార్యక్రమం ఇది. ఆషామాషి కాదు, శనగలిని చేతులు గడుక్కున్నట్టుగా అంత సులభం కాదు. ఇది ఎంతో శ్రమ, ఓపిక, డబ్బుతో ఎన్నో సమస్యలతో కూడుకున్నది. ఇది ఇక్కడ ఆశ్రమం నిర్మించడం అనేది ఆ అబ్బాయి రామకృష్ణారెడ్డి అతని ఆశయం దేదీప్యమానంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచిగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డికి ఈ ఆశ్రమానికి గాను నా తరఫున నేను ఒక 50,000 రూపాయలు ఈ 159వ జయంతి సందర్భంగా, వివేకానంద జయంతి సందర్భంగా ప్రకటిస్తున్నాను. ఈ స్వచ్ఛంద సంస్థను మొదలుపెట్టి మన కలసపాడు కాశీనయన పూర్వాల మండలంలో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. గత 10 ఏళ్ళుగా చేసినటువంటి కొన్ని ఆలోచనలు, కొన్ని కారణాలు, కొన్ని అనుభవాలు, వీటన్నిటిని దృష్టి పెట్టుకొని ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలని ఇక్కడ కరెక్ట్ 1 సంవత్సరం క్రితం మొదలుపెట్టడం జరిగింది. ఎన్నో ఆటంకాలు, అవంతరాలు ఎదుర్కొన్నప్పటికీ ఇలాంటి పెద్దలు మరియు మీలాంటి అందరి దాతల యొక్క సపోర్ట్తో ఈ ఆశ్రమం ఇప్పుడు ఇంత స్థాయికి చేరింది అని మేము గర్వపడుతున్నాం. వాస్తవానికి ఇది ఇంకా చాలా అభివృద్ధి జరిగేది కరోనా రాకుండా. కరోనా కారణంగా పనులన్నీ కూడా మధ్యలో ఆగిపోయినాయి. దాతలు కూడా వాళ్ళు సహకరించాలన్నా కూడా వాళ్ళకి ఆర్థిక వనరులు ఇబ్బంది ఉన్నాయి కాబట్టి ఇప్పుడిప్పుడుగా మళ్ళీ స్పందిస్తున్నారు. వీలైన త్వరలో ఆశ్రమాన్ని పూర్తి స్థాయిలో రెడీ చేసి మన ప్రాంతంలో ఉన్నటువంటి కాదు, ఇతరుల ఎక్కడైనా కూడా ఎవరు లేని నిరాశ్రులకు ఇక్కడ ఆశ్రయం కల్పించాలనేది మా ఆశయం. ఇందుకు మీ అందరూ సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. వయసులో చిన్నవాడిని, నేను ఏదైనా తెలిసి తెలియక తప్పు చేసినా, మా టీం సభ్యులు ఏదైనా పొరపాటు చేసినా మన్నించాలని కోరుకుంటూ పెద్దలు మీ అందరి ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.